हेलो एवरीवन, वेलकम बैक टू आदित्य एम ट्यूटोरियल्स। ई सेशन लो मनम एक्सेल की संबंधी कंडीशनल फॉर्मेटिंग चूडबोतुन्नाम। चाला 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 इंपॉर्टेंट टॉपिक। इंतमुन सेशन लो मन नंबर ग्रूप एलायिते इंपॉर्टेंट टॉपिक अनि चेप्पामो, नंबर ग्रूप तर्वात मनकी कंडीशनल फॉर्मेटिंग अनेदी चाला 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 इंपॉर्टेंट। कंडीशनल फॉर्मेटिंग, फॉर्मेटिंग अंटे एदो ओक सम चेंज, फॉर्मेट चेंज चेयडम अंटाम कदा। फॉर्मेट चेंज चेयडम अंटे कलर चेंज చేయడము లేదంటే హైలైట్ చేయడము, ఇట్లాంటి ఫార్మాట్। మరి కండిషనల్ ఫార్మాటింగ్ అంటే అంటే బేస్డ్ ఆన్ ఒక కండిషన్ ని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా సెల్స్ అనేవి హైలైట్ అవ్వడం కోసం మనం యూస్ చేసేది కండిషనల్ ఫార్మాటింగ్। ఇంకా లిబరల్ గా చెప్పాలంటే మనం రిపోర్ట్స్ చేస్తూ ఉంటాం, రైట్? సో స్టూడెంట్ రిపోర్టే తీసుకోండి। స్టూడెంట్ కి 5% మార్క్స్ నుంచి 100% మార్క్స్ ఉన్నాయి అనుకుందాం। మరి बिलो 50% వాళ్ళందరూ నాకు ఒక కలర్ లో కనబడాలి, అబో 50% వాళ్ళందరూ ఇంకో కలర్ లో కనబడాలి, సో దట్ నా క్యాలిక్యులేషన్ అంటే రిపోర్ట్ చూడగానే ఈజీగా అర్థమైపోతుంది। ఇలాంటి సిచువేషన్స్ లో నేను కండిషనల్ ఫార్మాటింగ్ అనేది యూస్ చేస్తాను। మనకి యాజ్ యూజువల్ గా ఎక్సెల్ షీట్ రాగానే ఈ కండిషనల్ ఫార్మాటింగ్ ఎలా యూస్ చేద్దామో చూద్దాం, రైట్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కర్సర్ ఇక్కడ ప్లేస్ చేయగానే కింద కండిషనల్ ఫార్మాటింగ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇంటూ మాకు ఇవన్నీ కనబడుతున్నాయి కదా। సో ఇందులో ఈ కండిషనల్ ఫార్మాటింగ్ లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉన్నాయి, వాటిని గురించి కూడా చూద్దాం। హైలైట్ సెల్ రూల్స్ అని, టాప్ ఆర్ బాటమ్ రూల్స్ అని, డేటా బార్స్ అని, కలర్ స్కేల్స్ అని, ఐకాన్ సెట్స్ అని చాలా చాలా ఉన్నాయి, విల్ సీ, రైట్? అయితే నేను ఇక్కడ నాకు కొన్ని నంబర్స్ కావాలి। ఈ నంబర్స్ కోసం నేను ఒక ఫంక్షన్ యూస్ చేస్తున్నాను, ర్యాండ్ బిట్వీన్ అనే ఫంక్షన్। सो 5, 100 తీసుకున్నా అంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ర్యాండ్ బిట్వీన్ అనే ఫంక్షన్ 5 నుంచి 100 మధ్యలో ఒక నంబర్ ని మనకి త్రో చేస్తుంది, రైట్? ఇది నమన కొనే నంబర్స్ కావాలి కాబట్టి నేను ఏం చేశాను ఇక్కడ 93 ని కాపీ చేసి నాకు ఎన్ని ఎన్ని నంబర్స్ కావాలో అన్ని నంబర్స్ కి పేస్ట్ చేసుకున్నాను, రైట్? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ర్యాండ్ బిట్వీన్ అనేది ఒక ఫంక్షన్। నేను ఇప్పుడు ఇక్కడ ఒక నంబర్ ని చేంజ్ చేస్తే గనుక మొత్తం నంబర్స్ చేంజ్ అయిపోతే లిస్ట్ మొత్తం చేంజ్ అవుతుంది। అలా కాకుండా కావాలి అంటే ఈ నంబర్ ని ఈ నంబర్స్ ని కాపీ చేసి నాకు ఎక్కడైతే కావాలనుకుంటున్నాను, రాండమ్ నంబర్స్, ఇవి మీకు అనుకున్న నంబర్స్ రావు। సో ఇక్కడ పేస్ట్ స్పెషల్ లోకి వెళ్లి పేస్ట్ వాల్యూస్ అంటాను ఆటోమేటిక్। ఇప్పుడు నేను ఇక్కడ నంబర్ ని చేంజ్ చేసినా కూడా మిగతా వాల్యూస్ లో ఏం చేంజ్ రాదు। అదే షీట్ 3 కి వెళ్ళండి, ఇక్కడ 55 ఇవ్వండి, ఆటోమేటిక్ గా మిగతాయని చేంజ్ అయిపోతున్నాయి। ఇలా కాకుండా నేను పేస్ట్ వాల్యూస్ అన్నాను, పేస్ట్ డైరెక్ట్ పేస్ట్ చేయకుండా పేస్ట్ వాల్యూస్ అన్నాను, వీటిని సెంటర్ లోకి తీసుకొస్తున్నాను, రైట్? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మొత్తం నంబర్స్ లో బిలో 50% ఒకలాగా హైలైట్ అవ్వాలి, అబౌ 50% ఒకలాగా హైలైట్ అవ్వాలి, బిలో 50 ఉన్నాయని ఒకలాగా, అబౌ 50 ఉన్నాయని ఒకలాగా హైలైట్ అవ్వాలి। ఇలాంటి సిచువేషన్ లో మనం యూస్ చేసేది ఏంటి అంటే కండిషనల్ ఫార్మాటింగ్। ఈ కండిషనల్ ఫార్మాటింగ్ లో హైలైట్ సెల్స్ రూల్స్, అంటే రూల్ ప్రకారం సెల్స్ ని హైలైట్ చేయండి। నా రూల్ ఏంటి, గ్రేటర్ దాన్ 50 అయితే ఏ కలర్ రావాలి, ఇక్కడ గ్రేటర్ దాన్ 50 అయితే ఇక్కడ రైట్ రెడ్ కలర్ అండ్ డిఫాల్ట్ గా ఉంది, రైట్ గ్రీన్ కలర్ కావాలంటే గ్రీన్ కలర్ కూడా వస్తుంది, లేదు ఇంకా ప్రిసైజ్డ్ మనది మనమే సెట్ చేసుకోవాలంటే కస్టమ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి। కస్టమ్ ఫార్మాట్ లోకి వెళ్లి ఓకే చేయగానే మనకి ఒక డైలాగ్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది। ఈ డైలాగ్ బాక్స్ లో ఫిల్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి, నాకు గ్రీన్ కలర్ రావాలి, సెలెక్ట్ చేశాను, ఓకే అన్నాను, ఓకే అన్నాను। ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అబౌ 50 ఉన్నాయని గ్రీన్ కలర్లో అబ్జర్వ్ కనబడుతున్నాయి। అలా కాకుండా బిలో 50 ఉన్నాయని ఒక రకంగా రావాలంటే సేమ్ కండిషనల్ ఫార్మాటింగ్, ప్లీజ్ రిమెంబర్ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు। మనం ఏ రేంజ్ కావాలనుకుంటే ఆ రేంజ్ని సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి లెస్ దాన్ 50 ఉన్నాయని ఏ కలర్ రెడ్ కలర్, నార్మల్ రెడ్ కలర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు మనం ముందుగా చేయాలంటే కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళండి, రెడ్ కలర్ సెలెక్ట్ చేయండి, ఓకే అనండి, ఓకే అనండి, ఆటోమేటిక్గా మీకు మిగతా అన్ని రెడ్ కలర్లో చూపిస్తున్నాయి। ఇక్కడ మనం చూడగానే అబ్జర్వ్ చేయవచ్చు రెడ్ కలర్ ఈస్ రెడ్ కలర్ రిజెంబల్స్ అండ్ రిజెంబల్ చేస్తుంది, తక్కువ మార్క్స్ వచ్చినాయని, గ్రీన్ కలర్ అంటే గుడ్ అని రిజెంబుల్ చేస్తుంది। సో ఈ విధంగా మనం ఈ కండిషనల్ ఫార్మాటింగ్లో ఉన్న రెండు థింగ్స్ని చూసాం, ఒకటి గ్రేటర్ దాన్, లెస్ దాన్, మరి బిట్వీన్ ఉన్నాయని ఇంకో కలర్లో రావాలి, దానికంటే ముందు ఇక్కడ ఉన్న ఫార్మాటింగ్ తీసేయాలనుకుంటే అంటే
ఇంత ముందు పెట్టిన రెండు ఫార్మాట్స్ నాకు అవసరం లేదు బిట్వీన్ అనేది కావాలనుకోండి అప్పుడు నేను కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్లి క్లియర్ రూల్స్ అనాలి క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ నేను సెలెక్ట్ చేసిన సెల్స్ నుంచి రూల్ ని తీసేయండి ఆటోమేటిక్ వెళ్ళిపోయిందా ఇప్పుడు ఒకసారి బిట్వీన్ యూస్ చేస్తాం హైలైట్ సెల్ రూల్స్ లో బిట్వీన్ అనే ఆప్షన్ యూస్ చేసి 40 నుంచి 60 ఉన్నాయని నాకు yellow కలర్ లో కావాలి yellow కలర్ అంటే yellow కలర్ వచ్చింది అంటే చాలా డల్ గా ఉంది మన ఓన్ గా క్రియేట్ చేయాలనుకుంటే కస్టమ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి yellow కలర్ సెలెక్ట్ చేయండి ఓకే అనండి ఓకే సో yellow కలర్ నాకు సంథింగ్ సో నా కంప్యూటర్ లో కొంత కలర్ ఇంగ్రీడియన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే ఈ విధంగా రావడం జరుగుతుంది బిట్వీన్ అంటే బిట్వీన్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు 90 గనుక ఉంటే ఈక్వల్ టు 90 గనుక ఉంటే నాకు ఇంకొక డిఫరెంట్ కలర్ రావాలి ఈ విధంగా రావాలి అన్నప్పుడు అదే విధంగా రావడం జరుగుతుంది చూడండి 90 ఉన్నాయని డిఫరెంట్ కలర్ లో కనబడుతున్నాయా లేదా సో ఈ విధంగా మనం ఈక్వల్ టు కూడా యూస్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాస్ అని ఉంది ఫెయిల్ అని ఉంది ఫెయిల్ 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 పాస్ 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 ఫెయిల్ ఫెయిల్ సో ఈ విధంగా పాస్ ఉన్నాయి ఫెయిల్ ఉన్నాయి నాకు పాస్ ఉన్నాయని గ్రీన్లో రావాలి ఫెయిల్ ఉన్నాయని రెడ్లో రావాలి మరి ఇది నంబర్ కాదు కదా లెస్ దాన్ గ్రేటర్ దాన్ యూజ్ చేయడం నంబర్ కాదు కదా సో టెక్స్ట్ కాబట్టి నేను ఏం చేయాలి అంటే హైలైట్ సెల్ రూల్స్లో టెక్స్ట్ దట్ కంటెంట్ అనేది క్లిక్ చేయండి అంటే మనం మన రేంజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్లో టెక్స్ట్ దట్ కంటెంట్ అని క్లిక్ చేసిన తర్వాత పాస్ అయితే ఏ కలర్లో రావాలి కస్టమ్ ఫార్మాట్ గ్రీన్ కలర్లో రావాలి సెలెక్ట్ ఓకే ఈ విధంగా రావడం జరుగుతుంది లేదు ఫెయిల్ అయితే డిఫరెంట్ కలర్ రావాలనుకుంటే కనుక కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్లోకి వెళ్ళి టెక్స్ట్ దట్ కంటెంట్ ఫెయిల్ అయితే కనుక ఫెయిల్ అని ఉంటే కనుక రెడ్ కలర్లో చూపించాలి కస్టమ్ ఫార్మాట్ రెడ్ కలర్ ఈ విధంగా ఇంకా చేంజెస్ చేయాలనుకుంటుంది రెడ్ కలరే కాదు ఇంకా చేంజెస్ డిఫరెంట్ స్టైల్ కావాలి అన్నప్పుడు ఇక్కడ ఫెయిల్ అనేది రెడ్ కలర్లో కాకుండా ఇంకా డిఫరెంట్ స్టైల్లో కావాలంటే ఏదైనా కూడా కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళి ఫిల్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి ఫిల్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ అనేవి మనకు కనబడతాయి టూ కలర్స్ కావాలనుకోండి ఒకటి ఈ కలర్ ఒకటి ఈ కలర్ రెండు కలర్స్లో కావాలి అన్నప్పుడు మనకి రెండు కలర్స్లో రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి చూడండి ఈ విధంగా వర్టికల్ అయితే వర్టికల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు క్లిక్ చేయండి ఓకే చేయండి ఆటోమేటిక్గా ఆ ఫిల్ ఎఫెక్ట్స్ అనేవి చేంజ్ అయిపోయినాయా లేదా అంటే మిక్స్డ్ కలర్స్ రావడం జరుగుతుంది ఈ విధంగా మనం కండిషన్ ఫార్మాటింగ్లో ఉన్న టెక్స్ట్ దట్ కంటెంట్ కూడా యూజ్ చేయొచ్చు మరి డేట్ అకరింగ్ అంటే మనకు కొన్ని డేట్స్ ఉన్నాయనుకోండి 01/02/2020 ఇంకొకటి 07/08/2020 రైట్ ఇంకొకటి 01/08/2020 ఇంకొకటి 01/05/2020 06 ఇద్దాం సో ఈ విధంగా మన దగ్గర కొన్ని డేట్స్ ఉన్నాయి వీటిని నేనేమంటున్నా అంటే లాస్ట్ వీక్లో ఉన్నాయని హైలైట్ అవ్వాలి లేదంటే లాస్ట్ క్వార్టర్లో ఉన్నాయని హైలైట్ అవ్వాలి ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి హైలైట్ సెల్ రూల్స్లో డేట్ అకరింగ్ ఎప్పుడు ఎస్టర్డే అయితే ఒక కలర్ రావాలి లేదు లేదు నాకు లాస్ట్ వీక్ అయితే ఒక కలర్ రావాలి అన్న లాస్ట్ వీక్ అయితే ఏ కలర్లో రావాలి అంటే నేను ప్యూర్ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను చూడండి లాస్ట్ వీక్లో ఉన్న డేట్ అంతా ఎప్పుడు వస్తుంది ప్యూర్ రెడ్ కలర్తో చూపిస్తుంది లేదు ఎస్టర్డేది కావాలనుకోండి అప్పుడు హైలైట్ సెల్ రూల్స్లోకి వెళ్ళండి డేట్ అకరింగ్ ఎస్టర్డే ఎస్టర్డే అయితే ఏ కలర్లో రావాలి అంటే కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళండి గ్రీన్ కలర్లో రావాలి అంటున్నా అంటే మనం పెద్ద రిపోర్ట్ చూసినప్పుడు ఈ రెడ్ కలర్ గ్రీన్ కలర్ చూడగానే మనకు అర్థమైపోతుంది అన్నట్టు ఒకవేళ గ్రీన్ కలర్ అంటే ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకుంటాం మనం గ్రీన్ అయితే నిన్నటిది అని అర్థమవుతుంది రెడ్ అంటే ప్రీవియస్ వీక్ది అని అర్థమవుతుంది లాస్ట్ క్వార్టర్ది కావాలనుకోండి సేమ్ కండిషన్ ఫార్మాటింగ్ హైలైట్ సెల్ రూల్స్ డేట్ అకరింగ్ ఇక్కడ మనం లాస్ట్ మంతా దిస్ మంతా నెక్స్ట్ మంతా నెక్స్ట్ వీక్ లాస్ట్ మంత్ సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో కండిషనల్ ఫార్మాటింగ్ అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఒకవేళ మన దగ్గర 55, 55, 55, 20, 40 ఈ నెంబర్స్లో డూప్లికేట్ వాల్యూస్ని హైలైట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ రూల్స్ని తీసేస్తాను ఓకే ఇప్పుడు ఖాళీ ఉన్న సెల్స్లో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయని ఒక కలర్లో రావాలి హైలైట్ సెల్ రూల్స్ డూప్లికేట్ వాల్యూస్ అనండి ఏ కలర్లో రావాలి అంటే రెడ్ కలర్లో రావాలి క్లిక్ చేయండి ఓకే చేయండి చూడండి
మూడు రెడ్ కలర్లు ఎందుకు వచ్చాయంటే సో అవి మనకి సేమ్ నంబర్ డూప్లికేట్ వాల్యూ అన్నట్టు సో ఈ విధంగా మనం ఈ కండిషనల్ ఫార్మాటింగ్లో ఉన్న హైలైట్ సెల్ రూల్స్ని యూజ్ చేయొచ్చు నెక్స్ట్ సెషన్స్లో నెక్స్ట్ సెషన్లో మనం టాప్ ఆర్ బాటమ్ రూల్స్ ఇవన్నీ మనం వన్ బై వన్ చూద్దాం ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ మై ఛానల్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా అప్డేట్స్ ఎక్సెల్ సెషన్స్ మొత్తం కంప్లీట్ అవ్వగానే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ సో మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్న ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాల్సిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.